ఈరోజు నేను మీకు కొంచెం లాప్రోస్కోపీ హిస్టరోస్కోపీ అంటే ఏంటి, డయాగ్నోస్టిక్ లాప్రోహిస్టరోస్కోపీ సంతాన లేని సమస్య వాళ్ళకు ఎందుకు చేస్తారు, అది అవసరమా, చేస్తే మనకు లాభం ఏంటి అన్నది దాని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్నేహ శెట్టి. సో ఫస్ట్ హిస్టరోస్కోపీ. హిస్టరోస్కోపీ అంటే ఇది మామూలుగా గర్భసంచి కదా, మనం కింద నుంచి అంటే వెజైనా నుంచి సర్విక్స్ గర్భసంచి ముఖ ద్వారం ద్వారా మధ్య నుంచి వెళ్ళి గర్భసంచి లోపల కెమెరా పెడతామన్నమాట. కెమెరా పెట్టి గర్భసంచి ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, ఏమన్నా మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే కన్నీటిలు, ఏమన్నా ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఇలా పింపుల్ లాగా ఇది ఆరెంజ్ ఆరెంజ్గా కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఫైబ్రాయిడ్స్ పాలిప్స్, ఇది ఫైబ్రాయిడ్ అన్నమాట. ఇలా ఫైబ్రాయిడ్ ఏమన్నా లోపల కల్లా కొంచెం ఇంపెండ్ చేస్తూ ఉంటుంది. సో క్యావిటీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, షేప్, ఈ ఆరెంజ్ ఆరెంజ్గా పాలిప్స్ ఉన్నాయి, ఈ పాలిప్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, అప్పుడప్పుడు కొంచెం లోపల అంతా అంటుకొని ఉంటుందన్నమాట, ఎథెషన్స్ అంటాము, అలా ఎథెషన్స్ లాగా ఏమన్నా ఉన్నాయా, గర్భసంచి షేప్ ఏమన్నా పుట్టినప్పటి నుంచే కొంచెం ఏమన్నా అబ్నార్మల్గా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు, అలా గర్భసంచి షేపే అబ్నార్మల్గా మాల్ఫార్మ్డ్గా ఏమన్నా ఉందా అన్నది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ కొన్నిసార్లు ఇది మెయిన్లీ ఎవరికి చేస్తారు, ఒకవేళ ఎవరికైతే సంతాన లేని సమస్యలు ఎఫెక్ట్ అవుతుంది, ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళల్లో మనం చేస్తామన్నమాట. ఒకవేళ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకు పిల్లలు పుట్టట్లేదు, ట్రీట్మెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి, రిపీటెడ్ ఐయుఐస్ చేసినా కూడా వాళ్ళకు ఫెయిల్ అవుతుంది, కొంతమందికి ఐవీఎఫ్ చేసినా కూడా అవ్వదు, సో అలాంటి వాళ్ళకు మామూలుగా ఒకసారి మనం కెమెరా పెట్టి గర్భసంచి చెక్ చేస్తారు, షేప్ ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనం వాళ్ళ పక్కన రెండు మనకు ఇది ట్యూబ్స్ ఓపెనింగ్ ఉంటుంది కదా, ఆ రెండు ట్యూబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, బాగానే కనిపిస్తున్నాయి, అవి కూడా అక్కడ బ్లాక్ అయ్యేమన్నా ఉన్నాయా అన్నది మనం హిస్టరోస్కోపీ ద్వారా మనం చూడొచ్చు. చూసి ఒక చిన్న పీస్ మనం టెస్టింగ్కి పంపిస్తామన్నమాట. టీబీ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, దానికి గ్రోత్ ఎలా ఉండాలి, అలానే ఉందా, ఆ పొర అన్నది ఏదైతే గర్భసంచి పొర ఉంటుందో ఆ పొర బాగానే ఉందా అన్నది అవన్నీ మనం చెక్ చేయొచ్చు. సో దాని ప్రకారం మనకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే మనం యాంటీబయాటిక్స్ ఇవ్వాలా, టీబీ ఉంటే టీబీ ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఏమన్నా నేను చెప్పినట్టు కంట్లు ఏమన్నా ఫైబ్రాయిడ్స్ లేకపోతే వేరే ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానికి ఏమన్నా తీసేసేయాలా అన్నట్టు మనం చేయొచ్చు. అందుకే దీన్ని డయాగ్నోస్టిక్ అంటారు. అప్పటికప్పుడు ఏమన్నా ప్రాబ్లం అంటే మనం ఆపరేటివ్ హిస్టరోస్కోపీ అంటే మనం తీసేయవచ్చు, ఆపరేషన్ చేయొచ్చు. ఇది హిస్టరోస్కోపీ. ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే మనం బొడ్డు పైనుంచి ఒక చిన్న 0.5 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఇచ్చి కెమెరా పాస్ చేసి పైన గర్భసంచి ఎలా ఉంది పైనుంచి చెక్ చేస్తారన్నమాట. గర్భసంచి ఎలా ఉంది, పక్కన రెండు ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, దీని పక్కన అండాశయాలు టూ సైడ్స్ ఎలా ఉన్నాయి అన్నట్టు చూస్తారు. దాన్ని లాప్రోస్కోపీ అంటారు. ఒకవేళ అండాశయాలల్లో చాలా పీసీఓ ఉంది, చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందంటే మనం ఒక త్రీ టు ఫోర్ హోల్స్ డ్రిల్లింగ్ చేస్తారన్నమాట. ఆ డ్రిల్లింగ్ చేస్తే ఏమవుతుంది, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది కొంచెం బ్యాలెన్స్ అయిపోయి మనం దాన్ని కొంచెం ప్రెగ్నెన్సీ అన్నది మనం చేయ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట. దీన్ని లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ సర్జరీ అంటారు. ఏమన్నా అప్పుడప్పుడు ఏమవుతుంది, ఓవరీలో పెద్ద సిస్ట్ లాగా ఉంటుందన్నమాట. అలా సిస్ట్ ఏమన్నా ఉంటే కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా వెళ్ళి ఆ సిస్ట్ని తీసేయొచ్చు. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కూడా ఉండొచ్చు. ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంటే కూడా మనం మొత్తం సిస్ట్ని తీయాలి. ఓన్లీ ఆ సిస్ట్ ఆస్పిరేట్ చేసేసి ఆ ఉన్న లిక్విడ్ని మనం తీసేస్తే సరిపోదు, ఆ సిస్ట్ వాల్ కూడా మొత్తం మనం తీయాల్సి వస్తుంది. సో అలాంటి సర్జరీ కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. ఇది కాకుండా మనకు ట్యూబ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి, ట్యూబ్ చాలా వాపుగా ఉంది, దాంట్లో నీళ్లు నిండిపోయి ఉన్నాయి, లేకపోతే రెండు సైడ్లు ట్యూబ్లు మనం హెచ్ఎస్జి చేసినప్పుడు బ్లాక్ ఉంది, ఒక సైడ్ బ్లాక్ ఉంది, రెండు సైడ్లు ట్యూబ్ బ్లాక్ ఉన్నాయి అంటే కూడా అలాంటి వాళ్ళకు మనం లాప్రోస్కోపీ హిస్టరోలాప్రోస్కోపీ చేస్తారు. సో హిస్టరోస్కోపీ ద్వారా మనం కింద నుంచి డై పంపించి పైనుంచి కెమెరా లాప్రోస్కోపీ కెమెరా నుంచి చూస్తామన్నమాట, ఇది స్పిల్ అవుతుందా లేదా అని. అవ్వట్లేదు అంటే ఆ సైడ్లో, ఒకవేళ మనకు ముందే తెలుసు ఆ సైడ్ బ్లాక్ ఉందంటే మనం హిస్టరోస్కోపీ ద్వారా ఒక క్యాథెటర్ పాస్ చేసి ఆ బ్లాక్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. సో కొన్ని కొన్నిసార్లు అది ఓపెన్ అయిపోతుంది,
అండ్ దాని తర్వాత మనం ట్రీట్మెంట్ అన్నది ఐయుఐ ప్లాన్ చేయాలా ఏంటి అన్నది మనం చేసుకోవచ్చు. సో ఇది కన్ఫర్మేషన్ ఆఫ్ బయలాటరల్ ట్యూబల్ బ్లాక్ అండ్ ఆల్సో మనం ట్యూబల్ కెథెటరైజేషన్ చేసి ఓపెన్ కూడా చేయొచ్చు కొన్నిసార్లు. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద యూజెస్ అన్నమాట. ఆ తర్వాత ఇంకొక యూజ్ ఏంటి అంటే, కొన్ని కొన్నిసార్లు నేను చెప్పాను కదా, మనకు గర్భసంచి లోపల పైన లోపలే కాకుండా పైన కూడా కొన్ని ఫైబ్రాయిడ్స్ లేకపోతే ఎండోమెట్రియోసిస్ మామూలుగా మనకు స్కాన్లో వాటిలో వీటిలో కనిపించదు, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో ఎంఆర్ఐలో అండ్ ఆల్. సో మామూలుగా ఎండోమెట్రియోసిస్ ఒకవేళ మనకు లాప్రోస్కోపీ ద్వారా కనిపిస్తుందన్నమాట, బ్లాకిష్గా మనకు అంటుకొని కొన్ని ఉన్నాయి గర్భసంచి పైన లేకపోతే ట్యూబ్స్ మీద, ఓవరీ మీద, గర్భసంచి వెనకాల, ఇంటెస్టైన్స్ మీద అంటుకోనుందా, ఇవన్నీ మనకు మన లాప్రోస్కోపీ ద్వారా తెలిసి దాని ప్రకారం మనం గ్రేడ్ చేయొచ్చు ఎంత సివియర్గా ఉంది అని. చాలా సివియర్గా ఉంటే వాళ్ళు న్యాచురల్గా ట్రై చేస్తే వాళ్ళకు సక్సెస్ రేట్ ప్రెగ్నెన్సీకి చాలా తక్కువ. సో వాళ్ళు ఇమీడియట్గా ఐవీఎఫ్ అడ్వాన్స్డ్ ఏఆర్టీ ప్రొసీజర్స్ ప్లాన్ చేయాలా అన్నది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు హిస్టోలాప్రోస్కోపీ అన్నది ఓన్లీ ఆపరేటివే కాదు, ఏమన్నా ప్రాబ్లం ఉంటేనే చేయాలి, నాకేం ప్రాబ్లం లేదు కదా మళ్ళీ మాకెందుకు హిస్టోలాప్రోస్కోపీ అన్నట్టు కాకుండా, ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నట్టు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో కూడా మనం ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట మనకు. సో ఒకవేళ మీకు సంతానలేమి సమస్య ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, అన్నీ నార్మల్గా ఉండి కూడా మీకు అవ్వట్లేదు, లేదా మీకు డయాగ్నోస్టిక్ హిస్టోలాప్రోస్కోపీ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు దగ్గరలో ఉన్న ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి అండ్ దాని ప్రకారం మీరు ఒక ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.